एक्सरसाइज टू आई एम द बॉस आई एम द बॉस नाकु नेने बॉस It is just a story. In my head. అంటే నా తలలో ఇది ఒక స్టోరీ మాత్రమే, ఇది ఒక కథ. నాకు నేనే బాస్. నాకు నేనే బాస్. నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ఈ స్టోరీని ప్రేమపూర్వకంగా బయటకు పంపేస్తున్నాను. ఐ లెట్ గో ఆఫ్ this story tarvata step visualize and feel ante bhavana chendutu feel avandi lakshyam nerverinatluga as though The goal is accomplished. As though the goal is accomplished. లక్ష్యం నెరవేరినట్లు ఫీల్ అవ్వటం. ఐ యామ్ ద బాస్. నా జీవితానికి నేనే కర్తను. స్టోరీ, ప్రతి ఒక్కరూ ఒక స్టోరీ చెప్తుంటారు. ఒక స్టూడెంట్ని అడిగితే సీఏ కష్టము, పాస్ అవటం కష్టము, ఐపీసీసీ కష్టము, సీఏ ఫైనల్ కష్టము. ఒక ఎంప్లాయీని అడిగితే, ఒక బ్యాంక్ ఆఫీసుని అడిగితే ఈ వర్క్ కష్టము, ప్రెజర్ ఎక్కువ తట్టుకోలేము. ఇంకొక ఆమెను అడిగితే మా ఇంట్లో ఎప్పుడు గొడవలు, పోట్లాట్లు, కష్టము, టెన్షను, స్ట్రెస్సు. ఇంకొకరిని అడిగితే ఇంకో స్టోరీ చెప్తారు. ఏం స్టోరీ? ఫైనాన్షియల్గా గెట్ ఆన్ కాలేము, ఈ జనంతో ఏకటం కష్టము, ఈ సక్సెస్ కాలేము, ఎప్పుడు ఫైనాన్షియల్ డిఫికల్టీసే, నా వల్ల కావట్లేదు, నేను ఇంటలెక్ట్ కాదు. స్టోరీ, ప్రతి ఒక్కరు స్టోరీ చెప్తారు. మనకు ఒక స్టోరీ ఉంటుంది. ఏది? నెగిటివ్ భావజాలంతో ఒక స్టోరీ క్రియేట్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఎమ్మెల్యే అనుకుంటాం, అతను ఏమనుకుంటాడు? సీఎం అవటం కష్టము, మంది మార్గం నాకు లేదు, అవుతానో లేదో నాకు తెలియదు, బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బులు లేవు. స్టోరీ, ప్రతి ఒక్కరు ఒక స్టోరీ ఫామ్ చేసుకుంటారు. అంటే నెగిటివ్ స్టోరీ, ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంది. ఇది స్టోరీ మాత్రమే, యూనివర్సల్ ట్రూత్ కాదు, విశ్వసత్యం అయితే కాదు, విశ్వసత్యం కాదు. అర్జునుడు ఒక స్టోరీ. ఏమని? అక్కడ ఉన్న వాళ్ళంతా నా మేనమామలు, తాతలు, తండ్రులు, ముత్తాతలు, వాళ్ళని జయించలేను. ద్రోణుడు మహావీరుడు, అతను జయించలేను. కర్ణుడు మహావీరుడు, అతను జయించలేను. నా వల్ల కాదు. రకరకాల స్టోరీలు చెప్తున్నాడు. ఒక దెబ్బకి కృష్ణుడేమన్నాడు? బహూని మే వ్యతి నా తిని జన్మాన్ని తవచార్జిన తాన్యహం వేద సర్వాన్ని నత్తం వేత పరం తపహ. ఏందయ్యా నీ స్టోరీ రకరకాలుగా చెప్తున్నావు? ఎన్నో జన్మల నుంచి వస్తూనే ఉన్నా నువ్వు
ప్రతిసారి స్టోరీ చెప్తావే అన్యహం వేద సర్వాన్ని, నాకు సమస్తము తెలుసు, సబ్ కాన్షియస్ మైండ్, నేను ఇన్ఫినిట్ స్టోరీ అంటే అదంట ఇదంట రకరకాల స్టోరీలు చెప్తున్నావు కదా అర్జున. స్టోరీ హెల్త్ ప్రాబ్లం అయితే క్యాన్సర్ నయం కాదు అంటే ఎట్లా నయం కాదు, డాక్టర్ చెప్పాడు అతనే ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడ స్టోరీ. ప్రజ్ఞాంశ వాద భాషచే అంటే అన్నీ తెలిసినట్లు మాట్లాడతావే స్టోరీ అంటే కృష్ణుడు అర్జునుడి స్టోరీని కొట్టి పడేశాడు. స్టోరీ ఏదో స్టోరీ చెప్పాడు అంటే జాతి వర్ణ సంకరం అయిపోతుంది బావ, చాలా కష్టము, యోధానుయోధులు అటువైపు ఉన్నారు, ఇది ధర్మం కాదు అధర్మము అంటే ఏదేదో నోటికి వచ్చినట్లు వాగుతున్నాడు. స్టోరీ కృష్ణుడు ఏం చేశారు, ఆ స్టోరీ కొట్టే అన్నాడు అంటే రిమూవ్ దట్ స్టోరీ. ఎప్పుడన్నా ఫోన్ చేయని మరి కొంత చాలామంది ఫోన్ చేస్తుంటారు, స్టోరీ చెప్తుంటారు అంటే పైనుంచి ప్రెజర్ ఎక్కువైపోయింది, కింద నుంచి ప్రెజర్ ఎక్కువైపోయింది, సైడ్ నుంచి ప్రెజర్ ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతున్నాను. సరే ఏం చేస్తాము, కొట్టి పారేసి స్టోరీ కొట్టి పారేసి కదా. కృష్ణుడు ఏం చేశాడు, అర్జునుడు స్టోరీని కొట్టి పారేశాడు అంటే అశోచనన్న శోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషచే గతాసు నగతా శోచించాను శోచించి పండిత. ఏం అన్నీ తెలిసినట్లు మాట్లాడుతున్నావే, స్టోరీ చెప్తున్నావా నువ్వు అర్జున, స్టోరీ చెప్తావు నువ్వు. గతాసు నగతాసు అంటే అన్ని గతించిన వాడు ఇంకా బతికేవాడు అవంతా నీకేం తెలుసయ్యా, ఆ సూక్ష్మాలు నీకు తెలుసేమే, సబ్ కాన్షియస్ మైండ్ గురించి నీకు తెలుసా, స్టోరీ చెప్తా ఉండవే. నాను శోచంతి పండిత, రియల్ ఫ్యాక్ట్ తెలిస్తే ఏడవు అర్జున, స్టాప్ యువర్ స్టోరీ. ఆ స్టోరీ ఎట్లా ప్రేమపూర్వకంగా బయటకు పంపేస్తాము, స్టోరీ నీకు స్టోరీ ఉంది, ఆయనకు స్టోరీ ఉంది, మీకు హెల్త్ స్టోరీ ఉంది, ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ. కథ అంటే ఏ కథ, నెగిటివ్ కథ చెప్తున్నాము కష్టమండి అని. ఎవరు చెప్పారు కష్టం, శ్రీకృష్ణుడు చెప్పాడా జీసస్ చెప్పాడా కష్టమని, అంటే మీ అభిప్రాయం మాత్రమే, ఓన్లీ యువర్ స్టోరీ. అంటే ఎన్నో అల్లుకుంటాం కథ, ఇప్పుడు ఫైనాన్షియల్ గోల్ అయితే దానికి ఒక కథ, హెల్త్ గోల్ అయితే దానికి ఒక కథ, స్టూడెంట్కి సీఏను ఐఏఎస్ దానికి ఒక కథ, నెగిటివ్ స్టోరీ బయటకు పంపేస్తాము. ఏ రూపంలో, ప్రెజర్ కుక్కర్లోని స్టీమ్ రూపంలో బయటికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా పాజిటివ్నెస్ వచ్చేస్తుంది, ఆ స్టోరీ బయటకు పంపేస్తాం. నాకెవరూ లేరండి దిక్కులేని దాన్ని నేను, అంత ఆ స్టోరీ బయటకు పంపేస్తే ఎందరో బంధువులు తయారవుతారు కదా. కాబట్టి ఇది స్టోరీ మాత్రమే, నా అభిప్రాయం మాత్రమే, విశ్వసత్యం అయితే కాదు. శ్రీకృష్ణుడు చెప్పలేదు, బుద్ధుడు చెప్పలేదు, యూనివర్స్ చెప్పలేదు, నేను కల్పించుకున్న స్టోరీ. ఆ స్టోరీని ప్రేమపూర్వకంగా ప్రెజర్ కుక్కర్లోని స్టీమ్ రూపంలో లేదా ఫ్యాక్టరీ గొట్టంలోని పొగ రూపంలో చెస్ట్ పైన చేయిపెట్టుకొని బయట కనెక్ట్ చేసుకున్నాను ప్రేమపూర్వకంగా, అదే వెళ్ళిపోతాను. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది, ఇన్ని రోజులు ఏం గింజుకున్నాం కదా ఇప్పుడు ఫ్రీ అయిపోయింది, ఎంతో ఫ్రీ అయిపోయింది, ఇప్పుడు విజువలైజ్ అండి ఫీల్. ఆ స్టోరీ చెత్త వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు క్లోజ్ యువర్ ఐస్. ఈ నాలుగు స్టెప్పులు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి, స్టోరీ బయటకు పంపేద్దాం. ఐఎమ్ ద బాస్, కళ్ళు మూసుకోండి, నేను నాకు బాస్ని, ఐఎమ్ ద బాస్. ఈ స్టోరీని అంటే నెగిటివ్ భావజాలంతో నిండిపోయిన ఈ స్టోరీని బయటకు తోసేస్తున్నాను ప్రేమపూర్వకంగా. ఇది స్టోరీ మాత్రమే, నేను కల్పించుకున్న స్టోరీ, ఐఎమ్ ద బాస్. ఈ స్టోరీని నేను కల్పించుకున్నదే,
ఇది వాస్తవమైతే కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఎ స్టోరీ. నేను దీన్ని చెస్ట్ పైన చేయబెట్టుకుంది, స్టమక్ ఆఫ్ చెస్ట్, నేను దీన్ని ప్రేమపూర్వకంగా బయటకు పంపేస్తున్నాను. స్టూడెంట్ అయితే సీఏ కష్టము, చాలా కష్టము. ఐపీసీసీ అసలు పాస్ కాలేను, సీఏ ఫైనల్ పాస్ కాలేను. హెల్త్ ప్రాబ్లం అయితే ఈ హెల్త్ ప్రాబ్లం పోనే పోదు, నైన్ కాదు, చాలా కష్టము. ఏజ్కి అసలు నైన్ కాదేమో అని స్టోరీ కల్పించుకున్నాను. స్టోరీ, ఇట్ ఈస్ జస్ట్ ఎ స్టోరీ. ఐ లెట్ గో ఆఫ్ దిస్ స్టోరీ. ఈ స్టోరీని ప్రేమతో బయటికి పంపేస్తున్నాను. ఏ రూపంలో? పొగ రూపంలో, ప్రెజర్ కుక్కర్లోని స్టీమ్ రూపంలో, ఆవి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఆ భావన చెందండి, ఎంత వీలైతే అంత, ఆవి గింజంత వెళ్ళినా నో ప్రాబ్లం, ఆవి గింజంత వెళ్ళిపోయినా నో ప్రాబ్లం. కొండంత వెళ్ళక్కర్లా, కొద్దిగా వెళ్ళిపోయినా చాలు. ఐఎమ్ ద బాస్, ఇట్ ఈస్ జస్ట్ ఎ స్టోరీ ఇన్ మై హెడ్. నా తల్లో ఇది ఒక కల్పిత కథ మాత్రమే. దీనిని, ఈ స్టోరీని ప్రేమపూర్వకంగా బయటకు పంపేస్తున్నాను. ఐఎమ్ ద బాస్. ఇది కేవలం కల్పిత కథ మాత్రమే. దీనిని ప్రేమపూర్వకంగా బయటకు పంపేస్తున్నాను. ఐఎమ్ ద బాస్. ఇట్ ఈస్ జస్ట్ ఎ స్టోరీ ఇన్ మై హెడ్. ఐ లెట్ గో ఆఫ్ దిస్ స్టోరీ. ఈ స్టోరీ నెగిటివ్ కల్పితము. ఐఎమ్ ద బాస్. ఇట్ ఈస్ జస్ట్ ఎ స్టోరీ ఇన్ మై హెడ్. అండ్ ఐ లెట్ గో ఆఫ్ దిస్ స్టోరీ. ఐఎమ్ ద బాస్. నా తల్లో ఇది ఒక కల్పిత కథ మాత్రమే. నేను అల్లుకున్న భ్రమ, దీనిని బయటకు పంపేస్తున్నాను. ప్రేమపూర్వకంగా బయటకు పంపేస్తున్నాను. ఈ లిమిటేషన్స్ను బయటకు పంపేస్తున్నాను. నేను అనంతమైన శక్తి గల ఆత్మని, నేను అనంతమైన శక్తి గల ఆత్మని. అండ్ ద బాస్. నేను అనంతమైన శక్తి గల ఆత్మని. అండ్ ద బాస్. అనంతమైన శక్తి గల ఆత్మని నేను. నాలో పరమాత్మ ఉన్నాడు. ఇట్ ఈస్ జస్ట్ ఎ స్టోరీ ఇన్ మై హెడ్. నా తలలో కల్పించుకున్న ఒక భ్రమ, ఒక కథ మాత్రమే. దాన్ని బయటకు పంపిస్తున్నాను. ఐఎమ్ ద బాస్. ఇట్ ఈస్ జస్ట్ ఎ స్టోరీ ఇన్ మై హెడ్. ఈ స్టోరీని బయటకు పంపిస్తున్నాను. ప్రెజర్ కుక్కర్లోని గ్యాస్ లాగా, ప్రెజర్ కుక్కర్ స్టీమ్ లాగా బయటకు పంపేస్తున్నాను. ఈ స్టోరీని బయటకు పంపేస్తున్నాను. ఫ్యాక్టరీ కొట్టుందని పొగలాగా బయటకు పంపేస్తున్నాను. అండ్ ద బాస్. నెక్స్ట్ స్టెప్, విజువలైజ్ అండ్ ఫీల్ యాజ్ ద గోల్ ఈస్ డన్. విజువలైజ్ చేస్తూ భావన చెందండి, ఫీల్ అవ్వండి, ఆ లక్ష్యం నెరవేరినట్లు. చక్కటి మ్యూజిక్లో